రేపు శ్రావణ పంచమి అలానే కాకుండా ఆదివారం చాలా అద్భుతమైన రోజు అండి ఇలా తిదివార నక్షత్రం కలిసి రావటం చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు ఏడు మిరియాలను ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ పోతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అంటే మీరు కోటీశ్వరులాగా మారిపోతారు చక్కటి యోగం అనేది మీకు ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు మనం మిరియాలను ఏ ప్రదేశంలో పెట్టాలి ఏ ప్రదేశంలో పెడితే మనకు ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మనకి ఏంటంటే రేపు పంచమితిది కదా పంచమితిది రోజున మనం ఏ పనిని చేసినా మనకు చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే అండి ఇలా మిరియాలు చాలా వరకు కూడా చెడుని తీసేయటానికి కష్టం నుంచి మనని దూరం చేయటానికి అలానే కాకుండా చాలా రకాలుగా కూడా మిరియాలు మనం పరిహారపరంగా వాడుకున్నట్టయితే అవి తప్పనిసరిగా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి కేవలం వాళ్ళమండి మనము <flats> <monkey -looking> <asynchronous> <Kyushik qualitative> ఇలా పదకొండు మిరియాలను ఈ ప్రదేశంలో పెడితే మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది చక్కగా మన జీవితం అనేది మారి ఐశ్వర్యవంతులం అవుతాము ఐశ్వర్యం చక్కగా లభిస్తుందని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కష్టం నష్టం బాధ దుఃఖం దారిద్ర్యం ఇలా అన్నీ ఉంటూ ఉంటాయి ఎలాగైనా సరే వాటి నుంచి మనం బయటపడాలి ఎలాగైనా సరే మనకు ఉండే ఇబ్బందులను మనం తీర్చుకోవాలి అలానే కాకుండా మనకంతా కూడా మంచి శుభ ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మాత్రం ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట బ్రహ్మాండంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి మీపై ఉండే చెడు మొత్తం తొలగించుకోవటానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మిర్యాలతో ఈ చిన్న పరిహారం అయితే మీరు రేపు పంచమి రోజున చేయండి పంచమి మనకు ఆదివారముతో కలిసి వచ్చింది కదా చాలా మంచి రోజు అద్భుతమైన రోజు అలానే కాకుండా ఆదివారం అండి మనం అమావాస్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తామో ఆదివారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము ఆదివారం రోజున ఇలాంటి తిథులు అంటే ముఖ్యంగా పంచమితిది కానీ అమావాస్య తిథి కానీ అష్టమి మితిది కానీ పౌర్ణమితిది కానీ కలిసి వస్తే చాలా మంచిదని పండితుడు చెప్పటం జరుగుతుందనమాట ఎందుకంటే ఆ రోజండి మనకు అధికంగా బాధ ఉంది సమస్య ఉంది దాని నుంచి మనం ఎలాగైనా సరే బయటపడాలనుకుంటున్నాం అనుకోకుండా కష్టాలు మాకు బాగా వస్తున్నాయండి ఆ కష్టాల నుంచి కూడా మేము బయటికి రావాలనుకుంటున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చక్కగా అండి మిరియాలతో పరిహారం కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే పరిహారం మనం చేసుకుంటే తప్పనిసరిగా అది వందకు వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది అనమాట మర్చిపోకుండా మీరు ఈ పరిహారం చేసుకోండి ముఖ్యంగా మనం మొదటి పరిహారం చెప్పుకుందామండి ఇందులో మనం రెండు రెండు పరిహారాలు చెప్పుకునేటివి ఆ రెండు కూడా మనకు చక్కటి యోగాన్ని కలుగజేస్తాయి అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి మిరియాలు తీసుకోండి పదకొండు మిరియాలు తీసుకోవాలి పంచమితిది కాబట్టి పదకొండు మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది ఎంతో కొంత ఫలితాన్ని మనం పొందిన వారం అవుతామని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే మిరియాలతో ఈ పరిహారం అయితే మీరు మర్చిపోకుండా చేసుకోండి దీనికంటూ ప్రత్యేకించి మీరు మిరియాలు తెచ్చుకోవాల్సిన పని లేదు మీ ఇంట్లో ఉండే వాటితో చేయండి నలుపు రంగులో మిరియాలు ఉంటాయి కదండి వాటితో మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా చేయండి మిరియాలను తీసుకుని ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఏమీ లేదండి మీరు చక్కగా మిరియాలను తీసుకోండి రాత్రి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి ఒకటి తెల్లని కాగితము పదకొండు మిరియాలు తీసుకోండి మీరు చాలా వరకు కూడా బాధలు పడుతున్నారు కష్టాలను పడుతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు కష్టాలు మాకే వస్తున్నాయా అన్నట్టుగా మీరు ఒకవేళ ఇబ్బంది పడిపోతున్నట్టయితే బాగా కష్టం వస్తుంది బాగా సమస్యలు ఎదుర్కొంటున్నావు పిల్లలు కూడా మా మాట వినడం లేదు ఇంట్లో భార్య కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి బాధలు కలుగుతున్నాయి అనుకునేవారు ఇలా పదకొండు మిరియాలను తీసుకొని చక్కగా మీరేంటంటే ఓకే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని అందులో పదకొండు మిరియాలను పెట్టండి పెట్టిన తర్వాత ఈ మిరియాలను ఒకసారి మీ ఇంటి చుట్టు మొత్తం తిప్పండి అంటే ఇంటి అంటే ఇంట్లో అండి మీ యొక్క గదుల్లో తిరిగిన తర్వాత ఈ మిరియాలను కాల్చండి కాల్స్తుంటే ఏంటంటే పొగ వస్తుంది కదండి ఆ పొగ చాలా శక్తివంతమైనది అనమాట మిరియాల పొగ ఎంత ఘాటుగా ఉంటుంది కదా అలాంటి ఘాటు వాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన వాసన అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ పొగ వస్తుంది కదండి మిరియాలు కాలేటప్పుడు కొంచెం లేటుగా మిరియాలు కాలుతాయి కానీ ఖచ్చితంగా మిరియాలు అయితే కాలుతాయి ఇలా పేపర్లో పెట్టే మీరు కాల్చండి అంటే మనకు ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదండి ధూపం ధూపం వేసుకునే పాత్ర మట్టి పాత్ర లేదంటే అవి రెండు కూడా లేకపోతే ఒక చిన్న ప్లేట్ని తీ అంటే స్టీలు ప్లేట్లు ఉంటాయి కదా వాటిపైన ఈ పేపర్లో వేసి మిరియాలను పెట్టి అందులో వీలుంటే రెండు మూడు కర్పూర బిళ్ళల్ని వేయండి లేకపోతే ఆ పదకొండు మిరియాలను ఒకసారి గదులన్నీ తిరిగిన తర్వాత కాల్చండి కాలుస్తుంటే మనకు ఒకటి ఒక ఎలా వస్తుందంటే కనుక పొగ అండి మన ఇంట్లో చెడు ఉంటే పొగ అనేది కొంచెం క్రాస్ క్రాస్గా పోతుందనమాట మన ఇంట్లో ఒకవేళ చెడు లేకపోతే ఆ పొగ అనేది స్ట్రేట్గా చక్కగా స్ప్రెడ్ అవుతుంది మన ఇంట్లో అంతా కూడా ఒక్కటి మీరు అది గమనించుకోండి సరిపోతుంది ఒకవేళ మన ఇంట్లో చెడు ఉంటే పొగ అంతా కూడా చాలా క్రాస్గా అటు ఇటు పోతూ ఉంటుంది అనమాట మన ఇంట్లో చెడు గనక లేకపోతే పొగ అనేది స్ట్రేట్గా పోతుంది మీరు ఇది గమనించుకుంటే చాలు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అండి ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎంతో కొంత నకారాత్మక శక్తులు ఉంటాయి ఎంతో కొంత ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది అది మన ద్వారా ప్రవేశించింది కానీ లేదంటే ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు వచ్చేది కానీ మన ఇంట్లో అయితే ఉంటుంది నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఒక శాతం అయితే మనం చెప్పలేం కానీ ప్రతి ఒక్కరిళ్ళల్లో మనం చేసుకునే కొన్ని పనుల వల్ల కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది దరిద్రం పట్టడానికి అవకాశం ఉంటుంది మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం కదా దానికి ప్రాయచితంగా కూడా మనకు చెడు అనేది ఏర్పడుతుందన్నమాట ఇది మనం చెప్పుకునే మాట కాదు శాస్త్రాల్లోనే వివరంగా చెప్పబడే మాట కాబట్టి ఏంటంటే ఇలా కాల్చండి మొత్తం ఆ పొగ ఇంట్లోకి వెళ్ళేలాగా చేసుకోండి అలా చేసుకుంటే మన ఇంట్లో ఉండే చెడు ఉంటుంది కదా ఆ పొగ అబ్జర్వ్ చేసుకుంటుందనమాట అంటే ఆ పొగ తీసేసుకుంటుంది చెడు ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో ఉండే బాధలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎంతో కొంత మెరుగుపడతాయి ఇలా మీరు ప్రతి ఆదివారం చేయొచ్చు లేదంటే అమావాస్య తిథి కలిసి వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఇలా పంచమి తిథి అలానే కాకుండా పౌర్ణమి తిథి కూడా చేయొచ్చు నార్మల్గా ఒక ఐదు ఆదివారాలు చేస్తే మన ఇల్లు సెట్ అంటే సెట్ అయిపోయినట్టేనండి మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ అనేది రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ రోజు చేసి ఒక మూడు నెలల వరకు కూడా మనకు మంచిగా ఈ పరిహారం సిద్ధిస్తుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఒక్క పరిహారం అండి మనము చేస్తూనే ఉండాలి ఎందుకంటే మనం మానవులం కదండి మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాము ఎంతో చెడుని మనము అనుభవిస్తూ ఉంటాము దాన్ని నుంచి మనం బయటపడాలంటే నెలలో కనీసం రెండు సార్లు మూడు సార్లు పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఇది మొదటి పరిహారం కదా ఇది ఇలా చేయండి మిరియాలు కాలవని మీరు సందేహపడకండి కాలవని మీకు ఒకవేళ అనిపిస్తే అందులో ఒక రెండు మూడు కర్పూర బిల్లల్ని వేసుకోండి ఏమీ కాదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు ఇలా చేసిన తర్వాత ఇంకొకటి అండి ఇంకొకటి ఏంటంటే ఇది పడుకునేటప్పుడు చెయ్యండి పడుకునేటప్పుడు చేసుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఏం చేయాలంటే మీరు పడుకుంటారు కదా చెడు కళలు వస్తున్నాయి చెడు ఇబ్బంది పెడుతుంది చెడు వల్ల బాధపడిపోతున్నాము ఎప్పుడు చూసినా చెడు మాకే పట్టి పీడి ఇలా భావన ఉన్నట్టయితేనండి అలానే కాకుండా ఎవరైనా సరే మరణించిన వాళ్ళు కూడా ఉంటారు కదా వారు పదే పదే మీ కళలోకి వస్తున్నా మీకు కళలో చెడు ఏదైనా జరుగుతున్నా భయంకర పరంగా ఏదైనా కలపడుతున్నా లేదంటే ఎవరు వచ్చి మీ మీద కూర్చున్నట్టు మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టు అనిపించినా సరేనండి ఈ మిరియాల పరిహారం చేసుకోండి చెడు కలల పరంగా అలానే కాకుండా ఏదైనా సరే చెడు పరంగా ఈ యొక్క పరిహారం మీకు ఉపయోగపడుతుంది ఇది కూడా పదకొండు మిరియాలతోనే చేయాలి మీరు తిన్న తర్వాత పదకొండు మిరియాలను తీసుకొని తల చుట్టూ ఒక రెండు సార్లు తిప్పి ఒక పేపర్లో పెట్టి ఆ పేపర్లో చక్కగా ఒక చిన్న పొట్లం లాగా కట్టండి కట్టిన తర్వాత దాన్ని దిండు కింద పెట్టేసి చక్కగా పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా లేచిన వెంటనే ఏంటంటే మిరియాలు తీసుకెళ్ళి ఒక చెట్టు చెట్టు మొదట్లో మొదట్లో అంటే 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 తొక్కే ప్రదేశం నాలుగు నాలుగు దారులు ఇలా కలిసే కలిసే చోటు చోటు మూడు మూడు బాటలు అంటూ ఉంటారు కదా మన పెద్దవారు అలా ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క పొట్లాన్ని విప్పి చల్లేయండి మిరియాలను అలా చల్లడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మరణించిన వారు మళ్ళీ మళ్ళీ మన కళలోకి రారు మన ఇబ్బంది పెట్టారు ఏ చెడు మన దగ్గరికి రాదు అలానే కాకుండా ఏ చెడు కూడా మన దరిదాపుల్లోకి రాదు ఎందుకంటేనండి ఉదయం కంటే కూడా రాత్రి సమయంలో చెడు అనేది ఏర్పడుతుంది ఆ చెడు మనకు నెగిటివ్గా మారి మన ఇబ్బంది పెడుతుందన్నమాట మన కళలాగా అంటే కళల రూపంలో వచ్చి మనని బాధ పెడుతుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం భయపడిపోతూ ఉంటాము ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఏం అవుతుందో అని రకంగా పడతాం కదా అదంతా కూడా ఆ మిరియాలు రాత్రికి రాత్రి తీసేసుకుంటాయి ఉదయాన్నే లేచి ఆ మిరియాలను చెట్టు మొదట్లో వేస్తే అక్కడికక్కడ ఆ చెడు అనేది వెళ్ళిపోవటం జరుగుతుందని శాస్త్రంలో వివరంగా చెప్ప చెప్పటం జరుగుతుంది కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఆదివారం పంచమి తిథి చాలా అద్భుతమైన తిథి అలాగే కాకుండా మీరు ఈ పరిహారం కనుక చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు అనేవి మీ జీవితంలో నుంచి తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుందండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారు గమనిస్తారు అలానే కాకుండా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది